ఏంటి పెదరో మందు పచ్చ రంగులో ఉంది కొత్త బ్రాండా ఇది బ్రాండీ కాదు ఆకు పసరు నాతో మందు మార్పించాలని మీ వదిన తెచ్చింది పిచ్చదిన పసరే కాదు లివర్ తీసేసిన నువ్వు లిక్కర్ మానవంత నాకు తెలీదు నాన్నకి ఏ ఎదవలవాటు లేదు గనక ఉన్నదంతా బలి చక్రవర్తిలా దానాలు చేసిచ్చాడు మనకు లేని అలవాటు లేదు గనక బలైపోయాం ఓ పని చేస్తే మన నాన్న చేసిన దానాలని ఉత్తు దానాలని చెప్పేసి వాటి మీద కాపీ రైట్స్ మనకు ఉన్నాయని మన ఆస్తులు మనకు తిరిగి ఇచ్చేయాలని కోర్టులో దావా చేస్తే లాయర్ ఫీజు బొక్క రూపాయి ఆస్తి కూడా రాదు మనకి నీకెలా తెలుసురా ఆల్రెడీ నేను దావా వేసి కోర్టులో డబ్బులు కూడా తిన్నాను ఆయన డాక్యుమెంట్స్ అన్ని పక్కాగా రాసి మరీ తెచ్చాడు మన నాన్నగారు మనకింత అన్యాయం చేశారు కాబట్టి ఆయన ఆత్మ ఎప్పటికే శాంతించకూడదని ఓ రెండు నిమిషాలు మౌనం పాటిద్దాం మీరు చేసే చండాల పనులకి ఆయన ఆత్మ ఎలాగో శాంతించదు అవునరా అసలు మీరు నా అన్నయ్యలేనా అదేంట్రా నువ్వు రాగానే లేచి నిలబడ్డాం కదరా ఇంకా నీకు డౌట్ ఎందుకు వచ్చిందిరా పెళ్లిడికి వచ్చింది తమ్ముడు పాపం దిండేసి పడుకుంటున్నాడు వాడికి పెళ్లి చేద్దాం ఆలోచన వచ్చిందా మీకు నీకు పెళ్ళే కదా కావాల్సిందే మా క్లబ్ ముందు సైకిల్ స్టాండ్ సెల్లులు ఉంటదే కాకే నేను దాన్ని మాట్లాడతాను నువ్వు నాలుగు రోజులు దాన్ని కూడా తిప్పుకుని అన్ని చూసుకుని కన్ఫర్మ్ చేసుకో వాడు కూడా ఏం ఫీల్ అవ్వకుండా మనకు ఫెసిలిటీ ఇచ్చాడు బుల్లెట్ లెవెల్ సైకిల్ స్టాండ్ సరిపోతురా మా ఎస్కే బర్ ముందు కోడి పకోడి లేచి వాడు కూతురు ఉంటది ఉంటా స్కాచ్ బాటిల్ అని నిగనగనగనగన ఆడుతుంటది సగం మంది బారు దాంతో వస్తారు నువ్వు అను రేపే ఆ ఫెసిలిటీ కూడా ఉందా కోడి పకోడి సైకిల్ స్టాండ్ నాకు వద్దు కానీ నా సంబంధం నేనే చూసుకున్నాను అమ్మాయిది గుత్తి రేపే పెళ్లి చూపులు పెద్ద వాళ్ళగా మీరు వస్తే చాలు ఏ దరిద్ర పలవాటి లేని నీలాంటి వాడిని చేసుకోబోయే అమ్మాయి ఎవరో గాని చాలా అదృష్టవంతురాలు మరే సర్లే మీరు ఎప్పుడు మాకు పడే ఎడతారులే ఒరే నువ్వు గుత్తిగా మా ఆయన చేసి గారు కట్టించి ఎల్లు వచ్చేద్దాం కార్ ఎందుకు కంఫర్ట్ గా ఉండదు మీరు బస్సులో వచ్చండి నేను బండి వేసుకొచ్చేస్తా ఎందుకు అలా ఫిక్స్ అయ్యో మీ నాన్నగారు ప్యాసింజర్ల కోసం బస్ షెల్టర్ కట్టించారు నువ్వు బైక్ వేసుకుని లిఫ్ట్ ఇస్తున్నావు లిఫ్ట్ లేదు మెట్లు లేవు మరి నా పెళ్లి చూపులకి గుర్తెళ్తున్నాను ఎవరన్నా ఎక్కించుకెళ్తే పెట్రోల్ డబ్బులు కలిసి వస్తాయి కదా అని డబ్బులు ఎలా సంపాదించాలో నిన్ను చూసి నేర్చుకోవాలయ్యా బాబు నేర్చుకో మరి అంటే ఎక్కడికెళ్ళాలి గుత్తి జస్ట్ బస్సు మిస్ నెక్స్ట్ బస్సు సాయంత్రం ఆరింటి దాకా లేదంట ఆటో వాడిని అడిగితే 150 రూపాయలు అడుగుతున్నాడు అత్తలేది అర్జెంట్ గా వెళ్ళాలండి 150కి బుల్లెట్ మీద డ్రాప్ చేస్తాను జోక్ చేస్తున్నారు మీరు జోక్ అది ఫ్రాంకే లిఫ్ట్ కి డబ్బులు అడుగుతారా నిన్ను అక్కడ దించి రావాలంటే 2 లీటర్ల పెట్రోల్ అవుద్ది ఇక్కడ నుంచి గుత్తి 6 కిలోమీటర్లే కదండి నా బండికి కాస్త దాహం ఎక్కువ బండి కొత్తగానే ఉంది బండి కొత్తదే ఇంజిన్ పాతది ఎక్కుతావా వెళ్ళిపోమంటావా ఎక్కుతానండి పని కట్టుకుని తీసుకొచ్చారు చాలా థ్యాంక్స్ అండి వెంటనే వెళ్ళిపోతారా ఈ ఊళ్ళో నాకు పెళ్లి చూపులు ఉన్నాయి అవగాహన వెళ్ళిపోతాను రిటర్న్ లో రావాలనుకుంటే 2 ఇక్కడే వెయిట్ చేయి నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను నీ మనసులో మాట చెప్పవే అని వింటేగా ఇన్నాళ్ళు తనే ముందు చెప్తాడని ఎదురు చూశాను వేరే అమ్మాయిని చూడడానికి వెళ్ళాడంటే తన మనసులో నేను లేనట్టేగా నీకు ధైర్యం లేకపోయినా నీ ప్రేమకు నిజాయితీ ఉంది అదే మిమ్మల్ని ఒకటి చేస్తుంది చెప్పులు చెడిపోవాలని మొక్కుకున్నాను దేవుళ్ళు నా కోరిక తీరుస్తారంటావా దేవుళ్ళు మంచోళ్ళు తప్పకుండా తీరుస్తారు పాపం ఆ పెళ్లి కూతురు ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటుంది ఏం కాదు పెద్దోళ్ళు చూసినోని చేసుకునేదానికి సత్తిబాబు కాకపోతే సుత్తిబాబు కానీ నువ్వు ఈ అతిలోడు దక్కకపోతే తట్టుకోలేవుగా